గుజరాత్లో మరో దారుణం చోటు చేసుకుంది. 6 ఏళ్ల బాలికను ప్రిన్సిపల్ హత్య చేసిన సంఘటన వెలుగులోకి వచ్చింది. ఇక సభ్య సమాజం తలదించుకునే విధంగా ఈ సంఘటన ఉంది అనే చర్చ కూడా దేశవ్యాప్తంగా మొదలైన సందర్భం కనిపిస్తోంది. ఇక 6 ఏళ్ల చిన్నారి 1వ తరగతి చదువుతున్న అదే స్కూల్ ప్రిన్సిపల్గా పనిచేస్తున్న గోవింద్ నట్ అనే ప్రిన్సిపల్ ఈ 6 ఏళ్ల చిన్నారిని అత్యాచారం చేయబడ్డాడు. ఆ తర్వాత పిల్ల ఆ పాప అరవడంతో ఆమె గొంతు నొక్కాడు. ఆ పాప ఆ శ్వాస ఆడక గాలి ఆడక చనిపోయిన పరిస్థితి మనందరికీ తెలిసిందే, మనందరం చూసిందే. అయితే యథావిధిగా నైబర్ అయిన ఆ పాప తల్లి స్కూల్కి బయలుదేరే ప్రిన్సిపల్ కారులో ఆ పాపను ఎక్కించింది. యాజ్ ఇట్ ఈస్గా రోజు స్కూల్లో వదిలేసే ప్రిన్సిపల్ ఆ రోజు ఏమైందో తెలియక ఏమైందో కానీ ఆ పిల్ల మీద అత్యాచారం ఆ పాప మీద అత్యాచారం చేయబోయాడు. ఆ పాప గట్టిగా అరవడంతో గొంతు నొక్కాడు. దీంతో ఆ పాప చనిపోయింది. వెంటనే స్కూల్ ప్రాంగణంలోకి వెళ్ళిన కారుని తీసుకెళ్లిన ప్రిన్సిపల్ సాయంత్రం 5 వరకు ఆ పాప డెడ్ బాడీని కారులోనే ఉంచారు. ఆ 5 తర్వాత పిల్లలందరూ వెళ్ళిపోయిన తర్వాత ఆ పాపను తీసుకెళ్ళి స్కూల్ ప్రాంగణంలోనే పాతిపెట్టడం, స్కూల్ ఆ పాప బ్యాగ్ని తన తరగతి గది దగ్గర విసిరివేయడం, లంచ్ బాక్స్ని కూడా విసిరివేయడం, పాపకు సంబంధించిన షూస్ కూడా తన తరగతి గదిలోనే విసిరివేయడం కూడా ఇవన్నీ చేశారు. ఆ తర్వాత పాప ఎంతకీ రెస్పాండ్ అవ్వట్లేదని తల్లి పోలీసులకి ఫిర్యాదు చేయడంతో రంగంలో దిగిన పోలీసులు అసలు విషయాన్ని బయటికి తీసుకొచ్చారు. అయితే మొదట్లో తనకేం తెలియదని చెప్పి ప్రిన్సిపల్ బుకాయించారు. ఇక పోలీసులు తనదైన స్టైల్లో ప్రిన్సిపల్ని మందలించడంతో అన్ని విషయాలు బయటకు వచ్చాయి. దీంతో ప్రిన్సిపల్ గోవింద్ నట్ని పోలీసులు అదుపులోకి తీసుకున్న పరిస్థితి కనిపిస్తోంది. ఒక భయంకరమైన వాస్తవాలు కూడా ఈ 6 ఏళ్ల చిన్నారి హత్య కేసులో బయటకు వస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. ఎక్కడ చూసినా ఎంత పదునైన చట్టాలున్నా సరే ఇలాంటి సంఘటనలు తరచుగా జరగడం ఏంటనే ఒక ఆవేదన ఆందోళన వ్యక్తమవుతున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి.